వైసీపీ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో పాస్టర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల్ని, ముస్లింలని, మైనారిటీలను అనేక ఇబ్బందులు పెడతారని ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించిన పాస్టర్స్ ఆత్మీయ సమావేశంలో నేను, పురంధరేశ్వరి గారి కుమారులు హితేష్ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తండ్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఆ రోజు మత కల్లోలాలు ఏ విధంగా జరిగినాయి, నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వంలో కానీ, బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎటువంటి మత కల్లోలాలకు కానీ ఇతర మతాలపైన దాడులు